ఈ నెల 18న జరిగే వన్ డే మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ప్రాక్టీస్ కోసం న్యూజిలాండ్ టీమ్ హోటల్ తాజ్ కృష్ణ నుంచి ఉప్పల్ స్టేడియం కి బయలుదేరింది. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కివీస్ టీమ్ ప్రాక్టీస్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనుంది. ఈ నెల 18న జరిగే వన్ డే మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ప్రాక్టీస్ కోసం న్యూజిలాండ్ టీమ్ హోటల్ తాజ్ కృష్ణ నుంచి ఉప్పల్ స్టేడియం కి బయలుదేరింది. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కివీస్ టీమ్ ప్రాక్టీస్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్లు కాసేపట్లోనే హైదరాబాద్ చేరుకోనుంది. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్ చెప్పండి, ఒక వన్ డే మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతోంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇరు జట్లు కూడా ప్రాక్టీస్ సెషన్ కోసం సిద్ధంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? హైదరాబాద్ లో మరొకసారి క్రికెట్ సందడి చేయబోతుంది. అయితే ఈ నెల 18న ఉప్పల్లో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే న్యూజిలాండ్ టీమ్ 2 రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకోవడంతో ఇటు ఈ రోజు కాసేపటి క్రితమే ఇటు తాజ్ కృష్ణ హోటల్ నుంచి న్యూజిలాండ్ టీమ్ ఉప్పల్ కి ప్రాక్టీస్ సెషన్స్ కోసం బయలుదేరింది. ఈ ప్రాక్టీస్ ఈ మ్యాచ్ సంబంధించి ఈ రోజు ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అవుతుంది. ఇంకా నేడు మరి కాసేపట్లో అంటే 6:30-7 గంటల వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అటు ఇండియా టీమ్ కూడా రాబోతుంది. అటు నేరుగా అక్కడ నుంచి పార్క్ హయాత్ కూడా ఇండియా టీమ్ చేరుకోబోతుంది. సో వారికి ఇండియా టీమ్ కి రేపు ప్రాక్టీస్ సెషన్ ఉండబోతుంది. సో 18న జరగబోతున్నటువంటి మ్యాచ్ సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు చేశారు. అటు న్యూజిలాండ్ టీమ్ సంబంధించి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఇటు ఇండియా టీమ్ కు భద్రతా ఏర్పాట్లు, అలాగే స్టేడియం సంబంధించి అంటే మ్యాచ్ సంబంధించి టికెట్ల కొనుగోలు కూడా ఈసారి మొత్తంగా కూడా ఆన్లైన్ లోనే చేశారు. గతంలో అయితే ఆఫ్లైన్ లో టికెట్ల కొనుగోలు పెట్టేసరికి అక్కడ జింకానా స్టేడియం లో టికెట్లు ఆడ జరిగింది. కాబట్టి ఈసారి కేవలం ఆన్లైన్ లో మాత్రమే టికెట్లు విక్రయాలు చేస్తున్నారు. అయితే అందులో కూడా 29,000 టికెట్లకు సంబంధించి బదులో 20,000 మాత్రమే ఇప్పటివరకు సేల్ అయ్యాయి, ఇంకొక 9,000 సంబంధించి పెట్టలేదు అనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నాయి. మరి వాటికి సంబంధించి సిఐ ఎటువంటి లెక్కలు చెప్తుందని చూడాలి. మొత్తానికైతే సజావుగానే మ్యాచ్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పటికే అటు ఉప్పల్ సంబంధించి స్టేడియం మొత్తాన్ని కూడా రాచకొండ పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్నారు. అటు ఇండియా టీం కూడా రాబోతుంది కాబట్టి భారీ భద్రత కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.